ఇక మన ముందు లేరు అనే వార్తను మనం చూస్తున్నాం. ఈరోజు ఉదయం ఆయన కన్ను మూశారని చెప్పి డాక్టర్లు ధృవీకరించారు. రైట్, నక్క ఆనందబాబు గారు టీడీపీ ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సరే, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఒక దుర్దినంగా మనం ఈ డేని చూడొచ్చాము. ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటిది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ప్రమాణ స్వీకారం కాకముందే రామోజీరావు ఇక లేరు అనే వార్తని ఏ విధంగా చూస్తారు? ఈరోజు నిద్ర లేవటమే టీవీ పెట్టి రామోజీరావు గారి మరణ వార్త చూడటం అనేది చాలా దురదృష్టంగా భావిస్తున్నాను అమ్మా. చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఈ డే ఈ దురదృష్టకరమైన వార్తతో నిద్ర లేవటం అనేది నిజంగా మర్చిపోలేని పరిస్థితి కనపడుతుంది. మీరు అన్నట్టు రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, అది ఒక వ్యవస్థ. అందరూ ఒప్పుకొని తీరాల్సిన సత్యం అది. రామోజీరావు గారి విషయంలో ఆయన స్థాపించినటువంటి ఏ రంగమన్నా కానీ అది వ్యాపార దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం లేదు. సామాజిక స్పృహ కనపడింది, సమాజం పట్ల బాధ్యత కనపడింది, సమాజాన్ని మేల్కొల్పే ప్లానింగ్ కనపడింది, దుర్మార్గాన్ని ఎండగట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఆలోచన నిరంతరం కనపడింది అనేది యథార్థం. మీడియా ఇప్పుడు మీరు చెప్పారు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొలువు తీరే సమయానికి లేకుండా పోయారు, నిజంగా బాధాకరమైన విషయం. ఈరోజు ప్రజలిచ్చిన విజయం, ప్రజలు సాధించుకున్న విజయం, ఈ విజయంలో రామోజీరావు గారి పాత్ర అనేది చాలా ఎక్కువ ఉంది. అటువంటి విషయం మరి ఈరోజు వారు చూడకుండా వెళ్ళిపోవటం అనేది కూడా చాలా తీవ్ర నిరాశ మనసులో కల్పిస్తా ఉంది. పుట్టిన ప్రతి ఒక్కడు మరణించక తప్పదు అని ఆయన కూడా నమ్ముతాడు. అదేవిధంగా కానీ ఈ సమయంలో మరణించుకోలేదు చాలా బాధగా ఉంది. చాలా మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలని ఎండగట్టడంలో ఈనాడు సంస్థలు కానీ రామోజీరావు గారి నేతృత్వంలో చూపించినటువంటి చొరవ కానీ మర్చిపోలేనటువంటి ఎన్నో ఇబ్బందులు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అయితే పర్సనల్ గా టార్గెట్ చేసి రామోజీరావు గారిని ఆయన వ్యక్తిత్వ హన్నాన్ని పూనుకున్నాడు, అతను అవహేళన చేశాడు, ఇబ్బందులు పెట్టాడు. ఎన్ని చేసినా కూడా ఆయన అవన్నీ కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం ముందు ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలనే ఒక సంకణంతో పనిచేశారు. ఆ దిశగా మరి వారు సాధించినటువంటి విజయం, ఇవాళ ప్రజలు సాధించుకున్న విజయంలో వారి పాత్ర ప్రధానమైంది. ఇవాళ ఏదైనా రామోజీరావు గారు మరణించడం ఆయన జీవితం ఒక పాఠంగా తీసుకొని ఇవాళ యువతరం కానీ విద్యార్థులు కానీ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కానీ మనం చూస్తూ ఉంటాం ఆనందబాబు గారు, గత అధికార పార్టీలో నాయకులు చాలా కామెంట్సే చేస్తున్నారు, తప్పుడు రాతలు రాస్తున్నారు, ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు, ఈ విధమైన కరెక్ట్ కాదు అని. వాళ్ళు ఎన్ని రాతలు రాసినా ప్రజలు ఇచ్చారుగా, ఏ తప్పుడు రాత ఎవడు తప్పుడు అనేది. ప్రజలు ఎంత వాళ్ళలో ఉన్నటువంటి కసి, వాళ్ళు ఉన్నటువంటి బాధ, ఇబ్బంది చాలా సందర్భాల్లో చాలా డైరెక్ట్ గానే ప్రశ్నించారు, చాలా డైరెక్ట్ గానే విమర్శించారు. ఈ సంస్థల పేర్లు తీసుకొని ఈ విధంగా ప్రజలను అన్యాయంగా అంటే మోసం చేస్తున్నారు ఈ వార్తాపత్రికల ద్వారా, ఈ మూడు ఛానల్స్ అంటే పేర్లు మనం ప్రస్తావించట్లేదు కానీ ఈ సంస్థల పేర్లు చెప్పి డైరెక్ట్ గా అటాక్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవర్తించని విధంగా నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడు. అతను ఎన్ని చెప్పినా డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వ కార్యక్రమాల్లో డైరెక్ట్ గా ఒక రామోజీరావు గారినో ఒక టీవీపైవో లేకపోతే ఏబిఎన్నో ఆ సంస్థల అధిపతులను ఏ విధంగా మాట్లాడాలో చూశాం. అది అసలు అది చట్ట విరుద్ధం. ప్రభుత్వ కార్యక్రమాల్లో వీళ్ళందరినీ ఏకిపారేయటం,
చిన్నపిల్లలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి కార్యక్రమాలకు పోయినా కూడా వీళ్ళని నాన్న అలా మాట్లాడేవాడు. సరే ఏది జరిగినా ఇవాళ అల్టిమేట్ గా ప్రజలు, ప్రజాస్వామ్యంలో ప్రజలు, ప్రజలు ఇచ్చిన తీర్పు ఏ విధంగా ఉందో మనం చూసాం. మా బాధల్లో ఏంటంటే ఇటువంటి మంచి తీర్పు ఇచ్చి ఈ తీర్పు ద్వారా రేపు ప్రమాణ స్వీకారం కొత్త ప్రభుత్వం కురువు తీరేటటువంటి సందర్భంలో పెద్దలు రామోజీరావు గారు అస్తమించడం అనేది బాధాకరం. ఎందుకంటే ఆయన ఇక తెలుగుదేశం పార్టీకి వారికి ఏం సంబంధం లేదు. రేపు తెలుగుదేశం పార్టీ తప్పు చేసినా కూడా ఇదే విధంగా ఖండిస్తాడు, ఇదే విధంగా ఏకిపడేస్తాడు. ప్రజాస్వామ్యంలో అది అవసరం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టడం కోసం పనిచేశాడు. ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చేటప్పుడు 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు అదే విధంగా ఆ రోజు వరకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ని దునుమాడాడు. తర్వాత ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1984లో నాదెండ్ల భాస్కర్రావు ఇన్సిడెంట్ అప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణకి మళ్ళా కంకణం కట్టుకుని పనిచేశారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన జరిగిన పొరపాటును కూడా ఎత్తి చూపడం ఎక్కడా వెనకాడలేదు. ఒకవేళ ఉండుంటే ఇంత భారీ మెజారిటీ అంటే విజయం సాధించిన విషయాన్ని తెలుసుకున్నారు, చూసారు, కానీ ప్రమాణ స్వీకారం అప్పుడు ఉన్నా లేదంటే ఈ పాలన చూసున్నా ఏదైనా మైనస్లున్నా లేదంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అంశాలున్నా ఇంకా చెప్పి పార్టీకి సంబంధించి ప్రజలు ఇంకాస్త ముందుకెళ్ళడానికి ఉండేదేమనుకోవచ్చా? 100% ఉండేది. ఆయన చెప్పడు, ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏం ఫోన్ చేసి తప్పు చేస్తాం తప్పు ఎత్తి చూపిస్తాడు, అది మనం సరి చేసుకోవటమే. అంతేగాని ఎక్కడ ఆయన పరిపాలనలు ఇన్వాల్వ్ కావటం, ఇది కాదు ఇది మంచి ఇది చెడు అట్లా ఎప్పుడు ఇన్వాల్వ్ అయిన సందర్భాలు ఎప్పుడు చూడలేము. కానీ కొంతమంది నేను చూస్తున్నాం ఆనందబాబు గారు ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు, అట్లా కాకుండా పారదర్శకంగా ఉంటే ఇంకా బాగుండేది, మంచి వ్యక్తి అని చెప్తూ ఉన్నారు, ఆయన సేవలు మరువలేనివని చెప్తూనే ఇదొక మాట పక్కన పెడుతూ ఉన్నారు. పారదర్శకంగానే వ్యవహరించాడు రామోజీరావు గారి విషయంలో 100%. నేను అది ఒప్పుకుంటాను, అది మాట్లాడతాను. అంతేవిధంగా ఆయన పారదర్శకం ఇందాకే చెప్పాను, తెలుగుదేశం పార్టీ తప్పులు చేసినప్పుడు కూడా అదే విధంగా చైతన్యవంతం చేశాడు ప్రజల్ని. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాసిన సందర్భాలు ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడ కూడా వాళ్ళు అసలు ఆ పత్రిక కానీ ఛానల్ కానీ ఎప్పుడు ఒక్కరికి అనుకూలం అనేది ఎప్పుడు లేదు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కంకణం కట్టుకుని పనిచేసి 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఎన్నికలు వచ్చినాయి. ఆ రోజు పాంచజన్యం అని ఈనాడులో ఒక ప్రత్యేకమైనటువంటి ఎడిషన్ తీసుకొచ్చి దాదాపు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలన్నీ అండగట్టాడు, ప్రజలకు చేరువయ్యే విధంగా చేశాడు. ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత ప్రేమ కాదు అది, అవతల వ్యక్తి ఎటువంటి వాడో ప్రజలకు చెప్పాడు, రాష్ట్ర అభివృద్ధి కోసం 100%. రాష్ట్ర ప్రయోజనాలు ప్రజలు, ఈనాడు పత్రికల్లో గానీ ఛానల్లో గానీ ఒక డిఫరెంట్ గా ఉంటది. మిగతా వాటిని నేను వేరే కాదంటలేదు, ఇది ఒక డిఫరెంట్ నూతన ఒరవడి. ఎక్కడ వచ్చినా స్టార్టింగ్ ఎప్పుడో 1974లో ప్రారంభమైనటువంటి పత్రిక మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతా వచ్చింది పత్రిక గానీ ఛానల్ గానీ. ఇందులో రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, యువతకు సంబంధించి, చిన్నపిల్లలకు సంబంధించి కూడా ప్రత్యేకమైన పేజీలు ఉంటాయి. ఈనాడు ఈనాడు చదవటం అనేది ఒక ఎడిక్షన్. ఇప్పుడు అది పొద్దున్నే రోజు ఉదయం సాయంత్రం దాకా న్యూస్ ఛానల్స్ చూస్తూనే ఉంటాం నిద్రపోయిన దాన్ని, కానీ ఉదయాన్నే లేవగానే మళ్ళీ పేపర్ ఏం చదువుతాం, రాత్రి దాకా చూసిన వార్తలే. కానీ ఆ ఈనాడు చదవటం అనేది ఒక ఎడిక్షన్ గా ప్రజలకు మారిపోయింది. అటువంటి గొప్ప వ్యక్తి ఒక ఈనాడనే కాదు, ఏ రంగంలో పోయినా ఆయన సినిమా రంగంలో ఉన్నాడు, అదేవిధంగా మొట్టమొదటి ప్రియా పీకిల్స్ కానీ వ్యాపార రంగం అనేక రంగాల్లో ఉన్నాడు. కళాజీల మహిళలకు సంబంధించి షోరూమ్లు ఓపెన్ చేయడం, రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. ఏ వ్యాపారంలో పోయినా కూడా ఎక్కడ కూడా తప్పుడు విధానాలు లేకుండా ఒక మంచి పేరు ప్రతిష్టలు, 10 మందికి ఆదర్శంగా, లక్షలాది మందికి ఉపాధి కల్పించే మార్గాలు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన యొక్క సంస్థల ద్వారా ఎంతో మంది లక్షలాది మంది బతుకుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, మీ అనుభవాలు చెప్పడం చాలా బాధాకరం. ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ.
రామోజీరావు మృతి పట్ల పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రామోజీరావు మృతి తీరని లోటు అని టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించున్నారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారనన్నారు. తెలుగువారి జీవితాల్లో ఆయన అత్యంత చెరగని ముద్ర వేసుకున్నారని చంద్రబాబు కొనియాడారు. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1936 నవంబర్ 16 తేదీన కృష్ణా జిల్లా గుడివాడలో రామోజీరావు జన్మించారు. 2016లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.